ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్. ఈ నెల 6న ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తయింది. పూర్తి హక్కులు తనకే వచ్చాయన్న మాధురి. నా ఇష్టపూర్వకంగా మాధురికి ఇంటిని రాసిచ్చా, ఆమె 2 కోట్లు సహాయం చేసింది. నన్ను సర్వనాశనం చేసిన వాణి వైపు చూడను అన్న దువ్వాడ శ్రీను. మాదాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత. హైడ్రా సిబ్బందిని అడ్డుకున్న భవనాల యజమానులు. పెట్రోల్ పోసుకుని 5 ఆత్మహత్యాయత్నం. మురళీమోహన్ జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు. గచ్చిబౌలి రంగలాల్ కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు. 15 రోజుల్లో కూల్చేయాలని హుకుం. రేకుల షెడ్ మాత్రమే బఫర్ జోన్ లో ఉంది. ఈ నెల 10 లోపు కూల్చేస్తా, ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదన్న మురళీమోహన్. ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తున్నారు? సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలి. ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్. రైతులకు శాపంగా కాంగ్రెస్ పాలన. రుణమాఫీ కాలేదనే బాధతో ఆత్మహత్యలు. ప్రభుత్వం తగా చేస్తోందన్న హరీష్ రావు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పర్యటన. తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన భట్టి. పంట నష్టంపై వివరించిన బాధిత రైతులు. ఖమ్మం జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటన. దంసలాపురంలో వరద బాధితులకు పరామర్శ. రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా. ఏపీలో వరదలతో 45 మంది మృతి. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 35 మంది దుర్మరణం. ఏపీ ప్రభుత్వం ప్రకటన. ప్రకాశం బరాజ్ బోట్ల ఘటనపై విచారణ. అనుమానితులపై దర్యాప్తు జరుగుతోంది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి అనిత. వరద బాధితుల కోసం విరాళాల సేకరణ. జోలె పట్టిన ఆదోని ఎమ్మెల్యే. తన వంతుగా నెల జీతం ఇస్తానని ప్రకటన. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు. వాగులో కొట్టుకుపోయిన వాహనం. డ్రైవర్ ను కాపాడిన స్థానికులు. ప్రకాశం బరాజ్ కు పెరుగుతున్న వరద. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు. పాసర్లపూడిలో మహిళల ఆందోళన. వరదలు వస్తే తాగునీటికి ఇబ్బందులు. 37 అవస్థలు పడుతున్నామని బాధితుల ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో ఉప్పొంగిన పెండల్వాడ వాగు. స్నాతాల ప్రాజెక్టు గేట్లెత్తడంతో వరద ఉధృతి. ప్రవాహంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన రైతులు. వచ్చే ఏడాది బుడమేరుకు శాశ్వత పరిష్కారం. విజయవాడ వాసులు భయపడాల్సిన అవసరం లేదు. రక్షణ గోడ ఎత్తు పెంచాల్సి ఉందన్న సిసోడియా. పల్నాడు జిల్లాలో కోతకు గురైన వంతెన. విప్పర్లపల్లి మునుమాక మధ్య రాకపోకలు బంద్. బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం. అరకులో ఎడతెరిపి లేని వాన. వాగులు గడ్డలు దాటొద్దని అధికారుల సూచన. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. పూరీ దిఘా మధ్య రేపు తీరం దాటే ఛాన్స్. కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు. ఈ రాత్రికి హంసవాహనంపై వినాయకుడి దర్శనం. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ. డాలస్ చేరుకున్న కాంగ్రెస్ నేత. ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు.